డీజిల్ పెట్రోల్ పెంపుకు నిరసనగా శుక్రవారం జగిత్యాలలో డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నాయకత్వంలో ఆటోను తాడుతో లాగుతూ నిరసన తెలిపారు. జీవన్ రెడ్డి ఇంటి నుండి నాయకులు తహసీల్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అరెస్టు చేసి వాహనంలో ఎక్కిస్తుండగా స్వల్ప అస్వస్థతకు గురికాగా కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. 200 మంది నాయకులు కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో జగిత్యాల కొత్త బస్టాండ్ ప్రాంతం ఒక్కసారిగా రణరంగంగా మారింది. కాంగ్రెస్ శాంతియుత నిరసనలో తీవ్ర ఉద్రిక్తత, పోలీసులకు నాయకుల మధ్య వాగ్వాదం, నాయకులను నిర్బంధించి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలింపు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి మధుతో సహా పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల వైఖరిని ఖండించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుంటి జగదీశ్వర్, బండశంకర్, తాటిపర్తి విజయలక్ష్మి, దుర్గయ్య, మసత్తి రమేష్, తాటిపర్తి శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో పెట్రోల్ డీజిల్ పై మోపుతున్నటువంటి అధిక భారంతో ఒకవైపు దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజానీకం ఇలా యావత్ భారతదేశంలో లాక్డౌన్లతో ఉపాధి కోల్పోయి ఏ విధమైనటువంటి ఒక జీవన వృత్తి
పొందలేని పరిస్థితులలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఒక దృష్ట్యా ఇలా సాధారణ ప్రజానీకాన్ని ఆదుకోవాల్సినటువంటి ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఆర్థికంగా చేయుతనివ్వకుండా దేశ పురోగతికి ప్రధానమైనటువంటి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అటు ఉత్పాదక రంగమే గానివ్వండి పారిశ్రామిక రంగం సర్వీస్ సెక్టర్ వ్యాపార రంగం ఏదైనప్పటికీ కూడా దేశ పురోగతిలో ప్రధాన పాత్ర పోషించేది పెట్రోలియం ఉత్పత్తులు అటువంటి పెట్రోలియం ఉత్పత్తులు ఇవల ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయంలో అంటే 2014 మేలో దాదాపు 100 రూపాయల పైన బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర అంటే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $100 పైగా ఉన్న పరిస్థితులప్పుడు మరి ఆనాడు 70 రూపాయలకు పరిమితమైనటువంటి ఒక పెట్రోల్ లీటర్ అట్లాగే 50 రూపాయలకు పరిమితమైనటువంటి డీజిల్ ఈ రోజు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అడివల హైయెస్ట్ అంటే నిన్న మొన్నటి వరకు ఏదైతే ఉందో 50-60 రూపాయల డాలర్లకు మాత్రమే పరిమితమై ఉండే ఇవాళ ఏదైతే ఉందో $70 చేరుకోవడం జరిగింది అంటే $70లకు చేరుకున్న పరిస్థితుల్లో శాంతియుతంగా చెప్పంటో నేను ఇవల కరోనా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అందరం కూడా మాస్కులు ధరించి ఏ విధంగా శాంతికి విఘాతం కలగకుండా ఇవల ఏ విధంగా ఆటో కార్మికులు ఏదైతే ఉన్నదో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో మరి భారం అధికమైందో మరి ఆటో కార్మికుడు డ్రైవర్ ఏదైతే ఉందో తాళ్ళతో లాక్కుంటా మరి నిరసన తెలిపి శాంతియుతంగానే పెట్రోల్ పంప్ ముందు మరి ధర్నా చేస్తే మరి పోలీస్ అధికార యంత్రాంగం ఇంత అత్యుత్సాహం ఎందుకు మాకు తెలుసలేదయ్యా మరి వాళ్ళకి ఏ మెడల్ వస్తో ఏంటో వాళ్ళకి ఏ మెడల్ వస్తో ఏంటో తెలుసలే చెప్పంటున్నా మరి వాళ్ళ వాహనాలకు ఏదైతే ఉందో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం లేదా ఇలా పోలీస్ వాళ్ళకి ఏదైతే ఉందో ప్రత్యేక కూపన్ నుండి స్పెషల్ కూపన్ తో ఏమన్నా మీకు స్పెషల్ రిలాక్సేషన్ ఉందా మేము ఏదైనా పెట్రోల్ పంపుకు విధ్వంసం కలిగిస్తే మేము ట్రాఫిక్ కూడా ఏ విధమైనటువంటి ఒక విఘాతం కలిగించకుండా మీకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగించి మేము కేవలం నిరసన టోకల్ స్ట్రైక్ చేస్తే మరి పోలీస్ అధికార యంత్రాంగం మహిళలు ఆడబిడ్డను కూడా చూడకుండా ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక అమ్మాయిని ఎత్తుకపోతాడా కెన్ ఇట్ బి పాసిబుల్ ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం చెప్పంటు నేను యుఎన్ కాంగ్రెస్ మిత్రుడు ఏదైతే ఉందో పాపం ఆయన ఎప్పుడైతే నన్ను బలవంతాలు లాక్కపోవాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయబోతే అవి చెయ్యి వడి తిప్పితే పాపం చెయ్యి మొత్తం బ్లీడింగ్ అయిందని చెప్పంటుంది చెయ్యి మొత్తం బ్లీడింగ్ అయిందని చెప్పంటుంది ఒక చట్టసభకి ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధిని మేమంతా ఒక 15 నిమిషాలు కూర్చున్నామే ఎక్కువ లేపు కింద 15 నిమిషాలు కూర్చొని మేము కలెక్టర్ గారు వివరణ ఇద్దామని చెప్పని భావించినాం.